సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు నవవసంతం మూడు తెలుగు వాచకం 8వ తరగతి 10వ పాఠం సింగరేణి పేజీ సంఖ్య 97 నుండి 107 వరకు 1వ భాగం పేజీ సంఖ్య 98 శ్రమ లేకుండా సుఖం లేదు సుఖానికి మూలం శ్రమ శ్రమజీవే జగతికి మూలం చెమటోర్చక జరుగదు కాలం అన్నారు పెద్దలు జీవితం సుఖమయం కావాలంటే అందరి అవసరాలు తీరాలి అందరికీ సౌకర్యాలు కల్పించాలి సౌకర్యాలు కావాలంటే ఉత్పత్తులు పెరగాలి పేజీ సంఖ్య 99 ఉత్పత్తి చేయాలంటే ఏమవసరం ముడి పదార్థం మానవ వనరులు ఆర్థిక వనరులు చిన్నవో పెద్దవో పరిశ్రమలు కావాలి ఈ పరిశ్రమలు నడవాలంటే ఏం కావాలి ఆనాడు అన్ని యంత్రాలు నడవటానికి ప్రధాన ఇంధనంగా బొగ్గునే ఉపయోగించేవారు ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిశోధనల వల్ల విద్యుచ్ఛక్తి కనిపెట్టడం జరిగింది విద్యుత్తును ఉత్పత్తి చేయటానికి కూడా బొగ్గే అవసరమయ్యింది బొగ్గుతోనే ఈరోజు దేశంలో ఎన్నో పరిశ్రమలు నడుస్తున్నాయి గోదావరి నది పరీవాహక ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది 200 మిలియన్ సంవత్సరాలకు పూర్వం అడవులు తగలబడి భూమి మీదున్న అవశేషాలు క్రమక్రమంగా భూమిలోనికి కూరుకుపోయి వాటి మీద మన్ను రాళ్ళు పడి లోపలికి కుదించబడి అవి బొగ్గు పొరలుగా ఏర్పడినాయని చెప్పవచ్చు ఇట్లా ఏర్పడ్డ బొగ్గునే మనం తవ్వి తీస్తున్నాం దీన్నే నేల బొగ్గు నల్ల బంగారం అంటున్నాం అత్యంత శక్తినిచ్చే ఈ బొగ్గే ఇంధనంగా మారి పరిశ్రమలకు మూలాధారమయ్యింది రోడ్లు వేయడానికి ఉపయోగించే డాంబరు తారును ప్లాస్టిక్ను మనం రోజు తలకు పూసుకొనే సువాసనల నూనెలను బట్టల అద్దకాలకు వేసుకునే రంగులను ఈ బొగ్గు నుండే తయారు చేసుకుంటున్నామంటే ఆశ్చర్యం కలుగుతున్నది కదా అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనం పంట పొలాలకు వేస్తున్న రసాయనిక ఎరువులు కూడా ఈ నేల బొగ్గు నుండే తయారవుతున్నాయి తెలుసా ఒక దేశం తనకున్న సహజ వనరులను ఎంత విరివిగా ఉపయోగించుకుంటే ఆ దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది పారిశ్రామిక ఉత్పత్తుల్లో అత్యంత శక్తినివ్వగల మహత్తు ఈ నేల బొగ్గుకున్నది ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదను వినియోగించుకునే విజ్ఞానం పైననే మానవ నాగరికత నిర్మించబడుతున్నది కనుక ఎన్నో రకాల ఉపయోగాలను కలిగి ఉన్న ఈ నేల బొగ్గును తవ్వి తీయటానికి అత్యంత శ్రద్ధాశక్తులను చూపించారు మన దేశంలో వ్యవసాయం మాదిరిగా సామాజిక జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పరిశ్రమల్లో సింగరేణి ఒకటి మొత్తం దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే ఏకైక కంపెనీగా తెలంగాణలో సింగరేణికి విశిష్టత ఉన్నది అందుకే సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం అన్నారు. సింగరేణి బొగ్గు గనులకు సంబంధించిన అనేక విషయాలు చాలామందికి తెలియవు. విస్తారమైన బొగ్గు నిక్షేపాలకు నిలయమైన తెలంగాణలో గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడం వల్లనే వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో అనూహ్యమైన మార్పును తీసుకువచ్చింది. ఇక్కడ దొరుకుతున్న బొగ్గు జాతి సంపదై ప్రపంచఖ్యాతిని పొందిందని చెప్పవచ్చు. రెండో భాగం. దేశంలో మరే ఇతర బొగ్గు సంస్థకు లేని ప్రత్యేకత సింగరేణి గనులకు ఉన్నది. ఇటువంటి సంస్థ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. 1841వ సంవత్సరంలో ఖమ్మం జిల్లాలోని ఇల్లందు గ్రామానికి చెందిన గ్రామస్థులు కొందరు భూమిని తవ్వుతుండగా ఈ బొగ్గు బయటపడింది. అప్పటి వరకు అటువంటిది ఎవరూ చూసి ఉండకపోవటంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. పేజీ సంఖ్య 100. ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వానికి చెందిన భూగర్భ పరిశోధన శాఖ ఇక్కడ పరిశోధనలు మొదలుపెట్టింది. కానీ ఆ బొగ్గు అంత శ్రేష్టమైనది కాదని బొగ్గు తవ్వకాలను చేపట్టలేదు. అప్పటి ప్రయత్నాల ఆధారంగా 1871లో డాక్టర్ కింగ్ అనే మరో భూగర్భ ఖనిజ పరిశోధకుడు ఇల్లందు గ్రామ పరిసరాల్లో శ్రేష్టమైన బొగ్గు ఉన్నట్లు గుర్తించాడు. అది భూమిలోపల 6 పొరల్లో నిక్షిప్తమై ఉన్నదని వెల్లడించాడు. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ వాళ్ళు ఇల్లందులో మొదటి భూగర్భ గనిని ప్రారంభించారు. గనిలోని కింది బొగ్గు పొరకు కింగ్సీమ్ అని, పై బొగ్గు పొరకు క్వీన్సీమ్ అని పేరు పెట్టినారు. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న బొగ్గును రవాణా చేయడానికి డోర్నకల్ నుండి ఖాజీపేటకు బ్రాంచి రైల్వే లైను వేసి దానికి సింగరేణి క్యాలరీస్ అని పేరు పెట్టారు. 1921లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్గా పేరు మార్చుకున్నది. అప్పటి నుండి సింగరేణి క్యాలరీస్గా స్థిరపడింది. 1928వ సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలోని తాండూరు ప్రాంతంలో మోర్గన్స్ 2వ ఇంక్లైన్ శాంతి ఖని కళ్యాణి ఖని గనులను ప్రారంభించారు. అంతేకాకుండా కరీంనగర్, వరంగల్లు, ఖమ్మం జిల్లాల నుండి ప్రవహిస్తున్న గోదావరి నది. పేజీ సంఖ్య 101. పరీవాహక ప్రాంతంలోనే నేలబొగ్గు నిక్షేపాలు విస్తారంగా ఉండటంతో ఇక్కడే గనులు ఏర్పాటు చేసి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి తప్పనిసరిగా అవసరమైన బొగ్గు, నీరు, భూమి, పనిచేయటానికి అవసరమైన మానవ వనరులు లభించే ప్రాంతాలలో దేశంలోనే తెలంగాణ ప్రాంతం అతి ముఖ్యమైనది. అత్యంత కష్టమైన ఈ పనులను చేయటానికి
బతుకు పోరాటానికి సిద్ధమై బుక్కెడు బువ్వ కోసం తెలంగాణ పల్లెల నుండి వెనుకబడిన వర్గాలు, రైతు కూలీలకు చెందిన కుటుంబాలు బొగ్గు గనుల ప్రాంతాలకు వలస వచ్చాయి. ఆనాడు గనుల్లో పని చేయటానికి బరువులు మోయటం, గుంజీలు తీయటం, పరుగుల పోటీలు పెట్టి సాదాసీద పరీక్షలతో చదువురాని ఎంతోమందిని పెద్ద సంఖ్యలో సింగరేణి కార్మికులుగా తీసుకునేటోళ్ళు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్రను పోషించే కార్మికులందరూ తెలంగాణ పల్లె ప్రాంతాలకు చెందిన వాళ్ళే. అయితే సింగరేణి ఏర్పడిన మొదటి రోజుల్లో గనుల్లో పనిచేయటానికి ఎక్కువ మంది ఇష్టపడేటోళ్ళు కాదు. గనుల్లో పనిచేయటమంటే ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవటమేనని అనుకునేవాళ్ళు. ఆనాడు యాజమాన్యం కార్మికులు పనిచేసే స్థలాల్లో రక్షణ గురించి శ్రద్ధ చూపేది కాదు. దానికి తోడు జీతాలు తక్కువగా ఇచ్చేటోళ్ళు. బతుకు తెరువు లేనోళ్ళు మాత్రమే ఈ పనికి వచ్చేటోళ్ళు. బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకమైన పనిముట్టు. ఇక్కడి కార్మికులు బొగ్గు గనులను బొగ్గుబాయిగా పిలుచుకుంటారు. బొగ్గుబావుల్లో కార్మికులు 3 బదిలీల్లో పనిచేస్తారు. బదిలీ అంటే షిఫ్టు అన్నమాట. 3వ భాగం. కోడి కూతకు ముందే నిద్రలేచి తయారై గనిలోనికి పోయేవాళ్ళు కొందరు, పగలు 3 గంటలకు పోయేవాళ్ళు మరికొందరు, నడిరాత్రి పనికి పోయేవాళ్ళు ఇంకొందరు. ఇట్లా పొద్దున 7 గంటలకు, పగలు 3 గంటలకు, రాత్రి 11 గంటలకు 3 షిఫ్టుల్లో గనుల్లో పనిచేస్తారు. గనిలోనికి పోయే ముందు కార్మికులు మస్టర్ వేసుకుంటారు. మస్టర్ అంటే హాజరన్నమాట. తర్వాత ఓర్మెన్ కార్మికులందరికీ ఎవరెవరు ఏమేమి పనులు చేయాలనో చెప్పి పనిని విభజిస్తాడన్నమాట. తర్వాత కార్మికులు గనిలోపల పనిచేయటానికి అనుకూలమైన పొట్టి నిక్కర్, కాళ్లకు దెబ్బలు తగులకుండా బూట్లు, నెత్తిపైన లైటుతో ఉన్న టోపీని పెట్టుకుంటారు. లైటుకు నడుముకున్న బ్యాటరీకి కనెక్షన్ ఉంటుంది. ఈ లైటు సహాయంతో అన్ని రకాల పనులు చేసే కార్మికులు గనిలో మైళ్ళ దూరం నడిచి పని ప్రదేశానికి చేరుకుంటారు. సర్దార్ పని ప్రదేశాన్ని పరిశీలించి టింబర్మెన్లకు చేయవలసిన పనులను వివరిస్తాడు. కోల్కట్టర్ ఉళ్ళు కోసి మందు పాతరలను పెడతాడు. తర్వాత షార్ట్ ఫైర్మెన్ వాటిని పేలుస్తాడు. ఆ తర్వాత సర్దారు ఆ ప్రాంతాన్ని పైకప్పును పరిశీలిస్తాడు. పైకప్పు కూలకుండా, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతాడు. కోల్ పిల్లర్లు చెమ్మస్తో బొగ్గును తట్టల్లో ఎత్తి టబ్బులు నింపుతారు. టబ్బులన్నీ నిండిన తర్వాత రోప్ సహాయంతో హాలర్ వాటిని పైకి చేరుస్తాడు. ఇట్లా సేఫ్టీ అధికారి, అండర్ మేనేజర్, సర్వేయర్, చైన్మెన్, ఓర్మెన్, సర్దార్, ముకద్దం, షార్ట్ ఫైర్, కోల్కట్టర్,
టింబర్మెన్, లైన్మెన్, ట్రామర్, హాలర్, కోల్ పిల్లర్, జనరల్ మజ్దూర్లు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే బొగ్గును తవ్వి తీయడం సాధ్యమవుతుంది. పేజీ సంఖ్య 102. అత్యంత కష్టమైన ఈ పనిని చేయటానికి కార్మికులు కాలినడకన మైళ్ళ దూరం నడుస్తారు. గాలి వెలుతురు సరిగ్గా లేని చీకటిలో ఊపిరాడని స్థితిలో పనిచేయటం ఎంతో సాహసంతో కూడుకున్నది. సింగరేణి మనుగడకు మూలస్తంభమైన కార్మికులు బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి పాట్లు పడుతున్నారో ఒక సింగరేణి గని కార్మికుడు రాసిన ఈ పాటను ఒకసారి చూడండి. హే సిదిబాదే, బత్తి లగే బాజుగ్రహణ, హే 65 లెవెల్ 45 డీప్, హే సిదిబాదే. పల్లవి. దెబ్బ కొట్టిండు షార్ట్ ఫైర్ అన్న, తట్ట చెమ్మ సెత్తులాడి సన్న, ప్రాణాలు కాపాడే టింబరింగన్న, దాటు పెట్టన్న దిమ్మ కొట్టన్న. దెబ్బ కొట్టిండు షార్ట్ ఫైర్ అన్న, తట్ట చెమ్మ సెత్తులాడి సన్న. చరణం. టబ్బెనక టబ్బు పెట్టన్న ఓ ట్రామరన్న, మెల్లంగ టబ్బు నింపన్న ఓ పిల్లరన్న, సక్కంగ భర్తి గుంజన్న ఓ హాలరన్న అంటూ అడుగడుగున ప్రాణాలరచేతిలో పెట్టుకొని పనిచేస్తుంటారు కార్మికులు. బాధలెన్నో పడి భర్తి నింపాము, సల్లంగ మా భర్తి బ్యాంకు చేర్చన్నా అని కోరుకుంటారు. పని పూర్తి కాగానే హమ్మయ్య ఈరోజు గడిచింది అనుకుంటారు. రేయనక పగలనక గడియారం ముండ్లవలే భూమి పొరల్లో పనిచేస్తున్న కార్మికులు శక్తికి మించి పనిచేస్తారు. వారి శ్రమ వెలకట్టలేనిది. ప్రాణాలను పణంగా పెట్టి రక్తమాంసాలు రంగరించి బొగ్గు కుప్పల్లో మసిబారుతూ పనిచేస్తున్న కార్మిక లోకానికి ఈ దేశం ఎంతో రుణపడి ఉన్నది. ఎన్నో కష్ట నష్టాల కోర్చుకొని పనిచేసే కార్మికుల జీవితాలు మొదట్లో ఎంతో దుర్భరంగా ఉండేవి. వచ్చే జీతాలతో కడుపు నిండా తిండి దొరికేది కాదు. బొగ్గుతో కరెంటు ఉత్పత్తి చేసే కార్మికుల ఇండ్లల్లో వెలుగులుండేవి కావు. గనుల్లోపల గాలి వెలుతురు లేని కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడం, తరచు అనారోగ్యం బారిన పడటం జరిగేది. ఎప్పుడు ఏ మూల కూలి పడుతుందో, ఏ ప్రమాదం ఎక్కడ పొంచి ఉందో చెప్పలేని స్థితి ఉంటుంది గనిలో. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకు ముప్పు తప్పదు. ప్రతిక్షణం కార్మికులు ప్రమాదాల అంచున నిలబడి మృత్యువుతో పోరాటం చేస్తుంటారు. మొక్కవోని ధైర్యంతో ఎన్నో ప్రయాసల కోర్చి కార్మికులు ఉత్పత్తి చేస్తున్న ఈ బొగ్గుతోనే పరిశ్రమలెన్నో నడుస్తున్నాయి. ఆరోగ్యం కోసం, జీత భత్యాల కోసం కార్మికులు దశాబ్దాల పాటు ఎన్నో పోరాటాలు చేయవలసి వచ్చింది. ఈ ఉద్యమాల ఫలితంగానే మెరుగైన జీతాలు, రక్షణ చర్యలు, కార్మికుల కుటుంబాల సంక్షేమానికి చర్యలు సాధ్యమైనాయి. అంతేకాకుండా సింగరేణి కార్మికులు రాజకీయంగా, సామాజికంగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ సాధనకు
వారి వంతు సహకారాన్ని అందించారు. పేజీ సంఖ్య 103. ఇక్కడ దొరుకుతున్న బొగ్గు ఎంతో శ్రేష్టమైనది. ఈ బొగ్గుతో భారతదేశంలోని పవర్ హౌజులు, సిమెంటు కర్మాగారాలు, ఇనుము ఉక్కు కర్మాగారాలు మొదలగు ఎన్నో పరిశ్రమలు నడుస్తుండటం మనం చూడవచ్చు. దీనికి ప్రస్తుతం రామగుండంలో నడుస్తున్న NTPCని ఉదాహరణగా చెప్పవచ్చు. ఎన్నో వేల మందితో నడుస్తున్న సింగరేణి క్యాలరీస్ తెలంగాణకే తలమానికమని సగర్వంగా చాటి చెప్పవచ్చు. ఇన్ని అద్భుతాలను సృష్టిస్తున్న సింగరేణి కార్మికులు నల్ల బంగారమైన నేలబొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ అభివృద్ధికే కాక దేశాభివృద్ధికి కూడా తోడ్పడుతున్నారు. వెలుగులను విరజిమ్మే సింగరేణితో తెలంగాణ బంగారుమయం కావాలి, ఆర్థిక ప్రగతిని సాధించాలి. సిరుల మాగాణి అయిన సింగరేణి నూతన సంస్కరణలతో అభివృద్ధిని సాధించాలి. అందరూ సుఖంగా బతకాలి.